మా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉంచే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి వీడియోస్ మొట్టమొదటిగా మీరు చూస్తారు. అలాగే వీడియోని లైక్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి విడుదలకు ఇంకా ఎంత సమయం లేదు. మొన్నటిదాకా ఇంకా మే 9 దూరం ఉంది కదా అనిపించింది. కానీ తీరా చూస్తే ఇప్పుడు పట్టుమని చేతిలో నెల రోజులు కూడా లేవు. ఇంకా బ్యాలెన్స్ టాకీ పార్ట్ కోసం అబుదాబీలో చిన్న షెడ్యూల్ పెండింగ్ ఉంది. దానికన్నా ముందు ఇండోర్ సెట్స్లో తీయాల్సిన 2 పాటలు ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే అనుకున్న టైంలో ఇవన్నీ పూర్తి చేయడం చాలా కష్టంగా ఉండడంతో ఇష్టం లేకపోయినా ఒక పాటను తీసేయబోతున్నట్లు తాజా అప్డేట్ వచ్చింది. అవసరమైతే విడుదలయ్యాక ఆ సాంగ్ని కలిపే ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది. ఇంత ఆలస్యంగా షూటింగ్ పూర్తి చేస్తున్న ఒక పాటను తీసేయడం అంటే ప్రిన్స్ ఫ్యాన్స్కు చేదు వార్తే. ఇది దర్శకుడు వంశీపడిపల్లి లోపమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా తెలియడం లేదు. టీజర్ మిలియన్ల వ్యూస్తో ఊరెత్తిస్తున్నప్పటికీ రెస్పాన్స్ కొంత డివైడ్గానే ఉంది. కానీ ఇక్కడ చిన్న రిస్క్ ఉంది. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం క్రొత్త పాటలు లేదా సీన్లు జోడిస్తే జనం అదే పనిగా థియేటర్కు వచ్చే సీన్ లేదు. ఆ మధ్య F2కు కొన్ని సన్నివేశాలు కలిపితే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ సమయానికి అందరూ సినిమాను చూసేయడంతో ఆ కొన్ని సీన్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఎందుకు వెళ్ళడం అనుకున్నారు. మహేష్ రేంజ్ వేరే అనుకున్నా ఇలా పాట కోసం టికెట్లు కొన్ని మళ్ళీ చూసేవాళ్ళు అభిమానులే ఉంటారు. సినిమా హిట్ అయితేనే ఈ కలపడాలు లాంటివి అందంగా ఉంటాయి. మరి మహర్షి విషయంలో ఇప్పుడొచ్చిన అప్డేట్ నిజమో కాదో ఆడియోలోని నంబర్తో సినిమా వచ్చాక పోలిస్తే సరే. ఏదేమైనప్పటికీ సినిమా మే 9 రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం లేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మహేష్ బాబు యొక్క అభిమానుల యొక్క ఉద్దేశం ఏంటో ఈ వీడియో కింద కనిపించే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఇతరులకి షేర్ చేయడం కోసం లైక్ చేసి మీ యొక్క వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.